హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో ఏంటి అంటే చపాతీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే మీకు దూదిలాగా వస్తాయండి సో చపాతీ అనేది ప్రతి ఒక్కరు తింటారు బట్ ఒక్కోసారి మనం చేసేటప్పుడు గట్టిగా వస్తూ ఉంటుంది సో అలా కాకుండా నేను చెప్పిన విధంగా మీరు టిప్స్ పాటించి చేశారంటే మీకు చాలా సాఫ్ట్గా చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా మనం ఇక్కడ మనకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలండి ఇక్కడ నేనైతే ఆటా గోధుమ పిండిని తీసుకున్నాను అలాగే మనం ఇక్కడ కొద్దిగా రుచికి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ అండ్ అలాగే ఆయిల్ అంతా కూడా బాగా గోధుమ పిండిలో మిక్స్ అయ్యేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకు గోధుమ పిండిలోనే రెండు రకాలు ఉంటాయండి సో ఇది ఇక్కడ నేనైతే ఆట గోధుమ పిండి తీసుకున్నాను అలాగే మనకి ఇంకొకటి తెల్లగా ఉంటుందన్నమాట పిండి సో అది కూడా ఒకసారి నేను మీకు చపాతీ చేసి లాస్ట్ వీడియో అనేది క్లిప్ యాడ్ చేస్తానండి సో మనం ఏ గోధుమ పిండి తీసుకున్నా కూడా మనకు చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో చూసారు కదా ఇప్పుడు మనం ఒకసారి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి సో మనం ఈ విధంగా లాస్ట్లో ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట పిండి పైన అంతా కూడా మనకు ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది సో మనకు పిండి పైన అంతా కూడా ఆరిపోయిందంటే మనకు సాఫ్ట్గా అనేది చపాతీలు రావండి చాలా గట్టిగా వచ్చేస్తాయి సో చూసారు కదా పైన మొత్తం ఈ విధంగా ఆయిల్ని ఒకసారి అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టిప్ చెప్తాను చూడండి సో మనం ఒక్కోసారి మనం కొంతమంది బాక్స్లో పెట్టి అలానే పెట్టేస్తారు అలా అయినా పెట్టచ్చు లేదంటే మనకు ఈ విధంగా కవర్స్ ఉంటాయి కదండీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనకి ఈ విధంగా కవర్స్ అనేవి ఉంటాయి సో ఈ విధంగా కవర్లో పెట్టేసుకొని మనం ఈ విధంగా మొత్తం కవర్ చుట్టేసామంటే మనకు చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీ అయితే ఇప్పుడు మనం చపాతి పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి సో ఈ విధంగా పెట్టడం వల్ల మనకు చపాతి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మీకు చపాతి ఎంత సైజులో కావాలో దాన్ని బట్టి మీరు ఇక్కడ బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ చపాతి రుద్దేది చెక్కు ఉంటుంది కదండి సో అది తీసేసుకొని పైన కొద్దిగా చపాతి పిండిని వేసేసుకొని ఈ విధంగా చపాతీని పెట్టేసుకుంటూ పైన పొడిపిండి చల్లుకుంటూ మనం ఈవెన్గా మనకు నచ్చిన సైజులో మనం చపాతి లాగా బాగా రుద్దుకోవాలండి మీరు ఎంతైతే చపాతి పిండి తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఇక్కడ సైజ్ అనేది రౌండ్గా చేసుకోవాలి సో మనం చపాతి పిండి చెప్పాను కదండి మీకు రెండు రకాలు ఉంటాయని చెప్పి సో మనం ఏ పిండి తీసుకున్నా కూడా మనం ఈ విధంగా చపాతీ పిండిని ముందుగానే మనం కలిపి పెట్టేసుకుంటే మనకు చపాతీలు లంటివి చాలా సాఫ్ట్గా వస్తాయండి సో తినేటప్పుడు కూడా మనకు చాలా టేస్టీగా ఉంటాయి సో చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం బాగా చపాతీని రుద్దేసుకోవాలి తర్వాత ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద చపాతీ ప్యాన్ పెట్టేసుకోవాలండి సో ప్యాన్ హీట్ అయిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ విధంగా చపాతీని పెట్టేసుకోవాలండి ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం చపాతిని కాల్చుకోవాలి అప్పుడే మనకు ఈవెన్గా రెండు వైపులా కూడా మనకు చపాతి అనేది కాలుతుందండి సో చూసారు కదా మనం అటు ఇది కొద్దిగా ఆయిల్ని ఆక్కుంటే ఈవెన్గా మనం రెండు వైపులా కూడా చపాతిని బాగా కాల్చుకోవాలి సో ఇది చపాతీలోకి మనం ఏ కర్రీ అయినా ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో చక్కగా మనం చపాతీ ప్రిపేర్ చేసుకొని పప్పు కానీ లేదా మనం తాలింపులు పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా మనం తినచ్చు అనమాట సో చూసారు కదా చాలా సాఫ్ట్గా చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు మీకు చెప్పాను కదండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా తెల్లగా ఉంటుంది గోధుమ పిండి అని చెప్పి సో అది తెల్లపిండి ఇదే అనమాట సో మనకి ఆట గోధుమ పిండి అనేది మనకు కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది సో ఇది తెల్లపిండి అనమాట సో మనకు చాలామంది ఆట గోధుమ పిండి అయితే తింటూ ఉంటారు సో మేమైతే ఎక్కువ మా ఇంట్లో ఈ విధంగా తెల్లపిండి అయితే తింటామండి సో ఈ పిండితో ప్రిపేర్ చేసుకున్నా కూడా మనకు చాలా టేస్టీగా చాలా మెత్తగా వస్తాయి ఆటా గోధుమ పిండి అండ్ అలాగే తెల్లపిండి అనేసి కాదండి మనం ఎప్పుడు కానీ చపాతి ప్రిపేర్ చేసేటప్పుడు మనం కలిపేసుకొని పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే ఉంచేసుకుంటే మనకు చపాతీలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయండి మీరు ఈసారి తప్పకుండా చపాతీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకసారి నేను చెప్పిన టిప్స్ని పాటించి చపాతీ కన్నా చేశారంటే చాలా సాఫ్ట్గా దూదిలాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి సో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుందండి సో నార్మల్ గోధుమ పిండి ఎలా ఉంటుందో సో ఇది చూసారు కదా సో తెల్లగా ఉంటాయి చపాతీలు కూడా చాలా మెత్తగా ఉంటాయండి సో చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే చాలా వేడిగా కూడా ఉంటాయండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్